సార్ చాలా విభిన్నంగా ఉంది వినటానికే ఇది. పొలిటికల్ సైన్స్ అనగానే ఒక రకమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఉంటారు అంతా కూడా, కానీ ఈ సిఫాలజీ అన్నది మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ఆ రకంగా ఎలా ముందుకు వెళ్తూ ఉన్నారు? మా సంస్థ ద్వారా ఇవాల్వ్ అయినటువంటి శాస్త్రం, జనరలీ ఈ గ్యాలప్ పోల్ సర్వేస్ అయినటువంటివన్నీ అటువంటివి వెస్ట్రన్లో స్టార్ట్ అయినాయి. ఈ అమెరికా ఇటువంటి యొక్క దేశాలలో వాళ్ళకు ఉన్నటువంటి యొక్క డెమోక్రసీ పద్ధతిలో గ్యాలప్ పోల్స్ అనేటువంటివి ఉన్నాయి. కానీ అటువంటి వాటిని మన థర్డ్ వరల్డ్ కంట్రీ అయినటువంటి యొక్క భారతదేశంలో అప్లై చేయాలంటే చాలా వినూత్నంగా విభిన్నంగా ఉండాలి. ఆ లిబరల్ డెమోక్రసీనే మన ఇండియాలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే చాలా వినూత్నంగా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. పొలిటికల్ సైన్స్ శాస్త్రమే, మరి దాంట్లో నుంచి ఎవాల్వ్ అయినటువంటి ఒక ఈ సిఫాలజీ వెస్టర్న్లో గ్యాలప్ పోల్స్ను మన పొలిటికల్ ఎన్నికల సిస్టంలో అప్లై చేయాలంటే చాలా రీసెర్చ్ చేయాల్సిన పని వస్తుంది. మా సంస్థ, ఈ సెంటర్ ఫర్ సిఫాలజీ స్టడీ అనేటువంటి ఒక సంస్థ, ఒక రీసెర్చ్ ఎన్జిఓ, ఫౌండేషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ఎన్జిఓ ద్వారా ఎవాల్వ్ అయింది. ఆ సంస్థ ఏం చేసిందంటే చాలా సోషల్ సైన్సెస్ యొక్క సంబంధించినటువంటి రీసెర్చ్ చేసింది. దానిలో సోషియాలజీ ఉంటుంది, పొలిటికల్ సైన్స్ ఉంటుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. వీటి ద్వారా చేస్తున్నటువంటి ద్వారా మా యొక్క స్టాఫ్, మా యొక్క రీసెర్చ్ ప్రొఫెషనల్స్ బాగా ఎలా డేటా కలెక్ట్ చేయాలి, ఎలా వాటిని అప్లై చేయాలి, ఎలా అనాలిసిస్ చేయాలి అనేటువంటి దానిలో మేము బాగా రీసెర్చ్ చేసి ట్రైనింగ్ అయినాం. ఈ చేసినటువంటి పద్ధతిలో ఈ యొక్క మెథడాలజీని మనం ఎందుకు ఎన్నికలకు అప్లై చేయకూడదు అనేటువంటి ఒక ఐడియా వచ్చి. ఎప్పుడు ఈ ఐడియా వచ్చింది? ఆల్మోస్ట్ 2006లో వచ్చింది. ఓకే. 2006లో వచ్చినప్పుడు సైమల్టేనియస్గా ఈ రెండు నడుస్తున్నాయి. మేము సోషల్ సైన్స్కి సంబంధించినటువంటివి ఆల్మోస్ట్ ఒక 100 ప్రాజెక్టులు దాకా చేసి ఉంటాం. అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఎలా రీచ్ అవుతాయి, తర్వాత ఎలా పాలసీ మేకింగ్ చేసాయి, ఎలాంటి సజెషన్స్ చేస్తే రియల్ బెనిఫిషరీస్కి పోతాయి అనేటువంటి చేయడం ద్వారా, ఇవన్నీ కూడా ఎన్నికలలో ఉండేటువంటి ఒక అజెండా కాబట్టి వాటిని ఎలా ఉపయోగిస్తున్నారు అనేటువంటిది బాగా ఆలోచించి, సో ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటిది ఎలాగూ మాకు తెలుసు కాబట్టి వేరే రీసెర్చ్ల ద్వారా, బట్ వాటిని పాలిటిక్స్లోకి అన్వయిస్తూ ఎవరికి ఓటేస్తారనేది మనం ఎందుకు అడగకూడదు అనేటువంటి యొక్క ఐడియాతో మేము 2006 ఫస్ట్ ఎన్నికలలో బై ఎలక్షన్స్లో, కరీంనగర్ బై ఎలక్షన్స్లో మొదలుపెట్టాం. అప్పటికే ఎగ్జాక్ట్ పిన్ పాయింట్గా టీఆర్ఎస్కు ఇన్ని శాతం ఓట్లు వస్తాయంటే అన్ని శాతం ఓట్లే వచ్చాయి అని మాకు మా యొక్క ఎబిలిటీకి ఎంకరేజింగ్ ఉంది. దాని తర్వాత వచ్చినటువంటి యొక్క ప్రతి ఎలక్షన్ కూడా కరెక్ట్ డేటా కలెక్ట్ చేస్తూ ప్రతి ఎలక్షన్ కూడా కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసాం. ఒక్క ఎలక్షన్ సర్వే కూడా తప్పుపోయింది అన్నటువంటిది మా యొక్క ఇప్పుడు దాకా ఉన్నటువంటి రికార్డులో లేదు. అంత ఎఫిషియెంట్ టీమ్ మీ దగ్గర ఉన్నప్పుడు ఓన్లీ ఇంకా దీని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంటుందా, లేదంటే బిసైడ్స్ దిస్ ఇంకేమైనా చేస్తూ ఉంటారా? నో, ఇప్పుడు ఎన్నికలు అనేటువంటిది ఎన్నికల టైంలో వస్తుంది. మిగతా టైంలో మరి మా యొక్క స్టాఫ్, మా యొక్క రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఖాళీగా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వ పరంగా వారి యొక్క స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి ఇక్కడ, షాదీ ముబారక్ కానీ, సో లేకుంటే దళితుల 3 ఎకరాల భూములు కానీ, లేకుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ హార్టికల్చర్ ప్రాజెక్టులు కానీ, ప్రతి దాంట్లో అగ్రికల్చరు, రూరల్ డెవలప్మెంటు, ఎడ్యుకేషను, వీటి ప్రతి ఫీల్డ్లో మాకు ఫండింగ్ గవర్నమెంట్ నుంచి ఇస్తుంది కాబట్టి వాటిని మేము చేసుకుంటూ ఉంటాం. కానీ ఎన్నికల శాస్త్రం సిఫాలజీకి మాత్రము బాగా క్లియర్ కట్గా ఒక అప్రోచ్లో వెళ్తున్నాం. ముఖ్యమైనటువంటిది డేటా కలెక్షన్స్లో శాంపుల్ ఎంత తీసుకోవాలి, లేకపోతే ఎలాంటి క్వశ్చనర్ ఉండాలి. మేము ఒక థంబ్ రూల్ తీసుకున్నాం, ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి దానికి అయితే క్వశ్చన్స్ మాత్రం ఎక్కువ ఉండకూడదు, క్వశ్చన్స్ మాత్రం 5 ఉండాలి, 4 నుంచి 5 ఉండాలి. ఎందుకంటే పొలిటికల్ సైన్స్ కానీ ఎలక్షన్స్ కానీ సెన్సిటివ్ సబ్జెక్ట్, ఒకరి దగ్గరికి పోయి మీరు వాళ్ళకు ఎక్కువ అడగడానికి అవకాశం ఉండదు, వాళ్ళకు కూడా టైం ఉండదు. వేరే మిగతా సోషల్ సైన్స్ స్టడీస్కి అయితే నువ్వు ఎంత క్వశ్చనర్ అని పెట్టుకోవచ్చు ఎవాల్యుయేషన్. దీనికి మాత్రము చాలా పాయింటెడ్ క్వశ్చనర్లను తీసుకొని, క్వశ్చన్స్ తీసుకొని వాళ్ళని అడుగుతాం.
అంటే 5 క్వశ్చన్స్ అన్నారు. జిల్లా వైజ్, నియోజకవర్గం వైజ్ ఈ 5 క్వశ్చన్స్ సేమ్ ఉంటాయా లేదంటే మారుతూ ఉంటాయా? ఆల్మోస్ట్ రాష్ట్రమంతట ఒకటే ఉంటుంది. ఒక క్యాండిడేట్ మాత్రము, క్యాండిడేట్ ఉన్నప్పుడు, క్యాండిడేట్ మారినప్పుడు మాత్రము మీరు ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటాం అన్నటువంటి ఒక క్వశ్చన్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. పేర్లు వస్తాయి, కంటెస్ట్ చేసే ప్రతినిధుల పేర్లు వస్తాయి, మిగతా అంతా కామన్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తాము, ఫస్ట్ పొద్దునే ఇవన్నీ ఇటువంటి దాంట్లకు ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయం ఏమి అని అడుగుతాం. బాగుంది, బాగలేదు, తెలియదు చెప్పలేను. అందరూ తెలుస్తుంది, అందరూ చెప్పాలని నాకు ఉండదు కాబట్టి ఆప్షన్ అయితే ఒకటి ఇవ్వాలి. సో ప్రభుత్వం ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ముందు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఫస్ట్ టెక్నిక్ ఏమంటే ర్యాపో బిల్డింగ్ అంటారు. వాటిని మనము ఫ్రెండ్లీ చేసుకోవాలి ముందే. రెస్పాండెంట్ నువ్వు డైరెక్ట్ పోయి మేము ఇట్లా వచ్చామో మీకు చేస్తామంటే ఎవరు చెప్పరు. ఇంటికి పోయి మా వాళ్ళు ట్రైన్డ్ ఉంటారు. పెద్ద అయినంత ఏం, పెద్ద అయినా బాగున్నారా, ఊళ్ళో అయితే వర్షాలు పడ్డాయా, మీ కుర్రాళ్ళు ఏం చదువుతున్నారు. సో ఇలాంటివన్నీ చేసిన తర్వాత అతన్నికి మనతో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన తర్వాత మనం క్వశ్చన్లు మొదలు పెడతాం. అప్పుడు ప్రభుత్వం మీద అంటాం. ప్రభుత్వం మీద అంటే బ్రాడ్గా అంటే కాదు, మీ ఊళ్ళో ఎట్లా చేస్తున్నారు, మీ ఊళ్ళో నీళ్ళు వస్తున్నాయా, మీ ఊళ్ళో మీకు పంటలు పడినాయా, అండ్ సో మీ లోకల్ ప్రభుత్వం మీద ఎట్లుంది, ఓవరాల్గా గవర్నమెంట్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉంటుంది, చంద్రబాబు నాయుడు వేరే ముఖ్యమంత్రి ఉంటే ఎట్లుంటుంది అని చెప్పేసి వాటిని తీసుకున్న తర్వాత అప్పటికే ఆయన అర్థమవుతుంది. ఈ మేము తర్వాత ఈ ఒక అధ్యయనానికి మాత్రమే వస్తున్నాము, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మేము పార్టీసాన్గా ఉండము అనేటువంటి యొక్క వాళ్ళలో విశ్వాసం కలిగిస్తే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. సో రెండో క్వశ్చన్ ఎన్నికలు కాబట్టి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, మీరు చేసేడా, బాగుంది, బాగలేదు, తెలియదు చెప్పు, చేసాడా, చేయలేదా, మీతో ఉన్నాడా, మీకు అవసరమైనటువంటివి అడిగాడా అనేటువంటి దాని మీద వాళ్ళకు ఒపీనియన్ ఉంటుంది. ముఖ్యమంత్రి పనితీరు ఎట్లా ఉండింది, ఆయన మీకు తెలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడా లేదా, తర్వాత ఇంక ఎన్నికలు ముందు దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అని అడిగిన తర్వాత అప్పటికే ఇంకా ఇప్పటికే పొలిటికల్ సైన్స్ కదా, జనరల్గా పాలిటిక్స్ అంటే కొద్దిగా విముఖత ఉంటుంది డైరెక్ట్గా చెప్పండి. కానీ మనం ఒక్కసారి ఆ వ్యక్తిలో ఆ ట్రిగ్గర్ చేసినామంటే ప్రతి ఒక్కరూ ఈ దేశంలో రాజకీయాల గురించి మాట్లాడడానికి సంసిద్ధులవుతారు. ఒకసారి చెప్పడం మొదలుపెట్టారంటే మనము ముందు అతని నుంచి బయటికి రావడమే మాకు చాలా కష్టమవుతుంది. ఆయన దాంట్లో దించేంతవరకే మా యొక్క టాస్క్. సో ఏ పార్టీకి వేస్తారనేది ఖచ్చితంగా క్లియర్గా చెప్తారు. సో అదేవిధంగానే అసెంబ్లీ ఎన్నికలకు ఉంటే మళ్ళీ పార్లమెంట్కి ఎవరు కోటు వేస్తారని చెప్తాము. సో ఈ విధంగా ముఖ్యమైనటువంటి టూల్ డేటా కలెక్షన్ టూల్ క్వశ్చనర్, క్వశ్చనర్లో క్వశ్చన్స్, క్వశ్చన్ కూడా అడిగే పద్ధతి ఏ విధంగా అనేటువంటిది. దీని తర్వాత నెక్స్ట్ శాంపుల్, శాంపుల్ ఎలా తీసుకోవాలి. జనరల్లీ మా యొక్క ఎక్స్పీరియన్స్ మాట పోతూ ఉంటాం, మినిమం అయితే 1200 శాంపుల్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే పర్ ఈచ్ కాన్స్టిట్యూయెన్సీ, పర్ ఈచ్ కాన్స్టిట్యూయెన్సీ మంచిగా 1200 అయితే ఫీల్ వస్తుంది, 2500 అయితే ప్రిడిక్షన్కు ఖచ్చితంగా చెప్పు, 5000 తీసుకుంటే యాక్యురసీ వస్తుంది. సో అది ఎలా చేస్తాం, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. 1200 అయినా ప్రతి మండలానికి వెళ్ళాలి, టౌన్లో అయితే ప్రతి వార్డుకు వెళ్ళాలి, అండ్ మండలం ఎక్కువ గ్రామానికి వెళ్ళాలి. మరి గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా ఆ తీసుకున్నటువంటి యొక్క పద్ధతి చాలా ట్రైన్డ్గా ఉంటుంది. ఏదో పబ్లిక్లో మాట్లాడి తీసుకుంటే కాదు. పబ్లిక్లో ఎప్పుడైనా కూడా పొలిటికల్ డిస్కషన్స్ పబ్లిక్లో పెట్టకూడదు. టీ షాపుల దగ్గర కానీ బయట బస్ స్టాండ్లలో కానీ పెడితే అవి రావు. ఇంటికి పోవాలి, ప్రతి ఇంటికి పోవాలి, ఇంట్లో ఒకరినే అడగాలి. మరి 10వ ఇంటికి వెళ్ళాలి, 20వ ఇంటికి వెళ్ళాలి, 32వ ఇంటికి వెళ్ళాలి, గ్రామంలో అన్ని చుట్టుపడి చేయాలి. ఆ చేయడం ద్వారా మనకు సామాజిక వర్గంలో కావాల్సినటువంటి యొక్క అన్ని డైమెన్షన్స్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ఐ యామ్ రోనిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.